ランチョン。ランチョン。あとどこまで見たわのだ。おてけんごたに。ఎంత గొప్పవాడో మీకు తెలుసుకుంటుంది. ముందుగా బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు రవిరాజు అండి. మాది రాజుగారి పాలెం, ప్రకాశం డిస్టిక్. నేను ధ్యానంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. నేను ఈ ధ్యానంలో ఊరికే కళ్ళు మూసుకొని కూర్చుంటే నుంచం చూద్దాం సార్. నేను ధ్యానాన్ని ఊరికే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది అని ఎగతాళి చేద్దామని ధ్యానంలోకి వచ్చాను సార్. ధ్యానంలోకి వచ్చి 12 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండిపోయాను. నాకు వెన్నుపూస నొప్పండి, వెన్నుపూస అరిగింది అంటే పొలం పని ప్లస్ గ్రానైట్ వర్క్ చేస్తానండి. ఈ వెన్నుపూస డిస్క్ అంతా కూడా డిస్క్ మధ్యలో మొత్తం అరిగిపోయింది. హాస్పిటల్కి వెళ్తే సంవత్సరాల పాటు వాడాను. మంచం మీద చెక్క బల్లు వేసుకొని పడుకో, మాంసం ఎక్కువ తిను, ట్యాబ్లెట్లు వేసుకొని చెప్పారు. 2 సంవత్సరాల సుమారు గట్టిగా ట్రై చేసిన తర్వాత కోపంగా వెళ్ళి అడిగాను డాక్టర్ని. అడిగితే రోగం రావడం అని ఇష్టం, తగ్గడం అని ఇష్టమేనా, ఆ కర్మ ఎప్పుడు పోయిందో అప్పుడు దాకా వాడు అన్నాడు. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఏం చేయాలో అర్థం కాక ప్రాణాయామాలు నేర్పిన గురువు గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన కూడా ఇట్లా అందరు కూర్చొని ఆఫ్రికా ముక్కలు పోసి పెడుతూ ఉన్నారు. నాన్న రవి రా అని చెప్పని కూర్చోమంటే సార్ నా తర్వాత చెప్పుకుంటాను సార్ అని చెప్పాను, లాస్ట్లో చెప్పాను. ఆ చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, ఏం చేద్దాం నాన్న, పూర్వజన్మ కర్మ అనుభవించు అన్నాడు. అనేటప్పటికి ఏదో సలహా చూద్దాడని వస్తే ఇంకా ఇట్లా అనేటప్పటికి అరికాల్లో ఉన్న కోపం నన్నెత్తుకు వచ్చేసింది. ఇంకేం తెలీదు, ఏదో సహాయం చేస్తారని వస్తే ఇంకా అర్థం కాలేదు. అప్పుడు ఆ మాటకు అర్థం కాలేదు, ఇంక ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత డాక్టర్లు మొత్తం అయిపోయారు. మొక్కుందామని తిరుపతి వెళ్ళాను ఆ వెన్నుపూస ప్రాబ్లం తగ్గడం కోసం. నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి తిరుపతి వెళ్ళాం. తిరుపతి వెళ్ళి దేవుడికి దండం పెట్టి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత చూస్తే జనం ఈ ధ్యాన మహాచక్రంలో ఎట్లా ఉన్నారో అట్లా ఉన్నారు. అలమని చూడగానే మళ్ళీ అనుమానం, దేవుడు మనం కోరిక చూస్తాడంటావా, మన అప్లికేషన్ చూస్తాడా, మన అప్లికేషన్ తీరుస్తాడా అని డౌట్ తోటి కాళహస్తిలో దేవుడు ఖాళీగా ఉంటాడంట. కాళహస్తి వెళ్దాం, కాళహస్తికి మొక్కుంటే మన అప్లికేషన్ తొందరగా చెల్లుబాటు అవుతుందేమో అని చెప్పని కాళహస్తి వెళ్ళాం. అనగానే మా మిస్సెస్ ఉండి అవునా ఇక్కడే ఉంది చూద్దామని చెప్పని ఇద్దరు వెళ్ళాం. వెళ్ళి దండం పెట్టుకొని బయటకు వస్తూ ఉంటే పిరమిడ్ కేర్ సెంటర్ బాలకృష్ణ గారు అక్కడ పెట్టుంది. నన్ను వచ్చి చేయబట్టుకొని లాక్కొని వెళ్తూ ఉన్నారు. ఆయన ఎంత ఎంత ఉన్నాడు లాక్కొని వెళ్తూ ఉంటే 4 అడుగులు వేసాను. వేసిన తర్వాత వచ్చింది, ఎవడో లాక్కొని పోతూ ఉంటే నేను అర్థం ఏంటని ఏంటన్నా, రాండి సార్ ధ్యానం చెప్తాం అన్నాడు. ఎంత ఇవ్వాలి అన్నా, అంటే డబ్బులేమి ఇచ్చేయలేదండి అన్నాడు. డబ్బులు ఆరోగ్యాలు బాగుపడతాయి సార్ అన్నాడు. ఒక పక్క డబ్బులు లేదంటున్నాడు, ఒక పక్క ఆరోగ్యం తగ్గుతుంది అంటున్నాడు, చేస్తే ఏమన్నా అని మనసు లోపల అనుకుని అనుకుంటూనే వెళ్ళాం ఇద్దరం. వెళ్ళి కూర్చుంటే ఆ పిరమిడ్ల కింద కూర్చోబెట్టి 15 నిమిషాలు ధ్యానం చేయించాడు. ఆ చేపించిన తర్వాత అడుగుతున్నాడు, ఏంటి ఎట్లా ఉంది ఎట్లా ఉందని. తలపైన ఏదో తెలుస్తూ ఉంది, తెలుసు అంటే మళ్ళీ చేయమంటాడేమని, ఏం లేదు మామూలుగానే ఉన్నాను. ఇంకా అతను విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నాకు ధ్యానం గురించి చెప్పడానికి, నాకు ధ్యానం గురించి తెలియజేయడానికి. పత్రిజీ గారిది సంకల్ప శక్తి అని గడ్డం పెంచుకొని సార్ ఏమనుకోకుండా సార్ గడ్డం పెంచుకొని ఫోటో కనపడుతూ ఉంది. ఫోటో కనపడుతూ ఉంటే దాంట్లో ఒక పేజీ ఇట్లా తిప్పగానే మీ సంకల్పంతో ఎవరినైనా సరే ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఫోన్ రావాలి అనుకుంటే అక్కడి నుంచి ఫోన్ వస్తుంది అని రాసింది. అబ్బో ఈయన పెద్ద ముదరట్టు ఉంది అనుకుని అంటుంటే సార్ దురదృష్టం చేయబారనండి, మీరు చేసి చూడండి అని చెప్పని ఆ బాలకృష్ణ గారు చెబుతూ ఉన్నారు. చెబుతూ ఉంటే సార్ నెంబర్ తీసుకున్నాను, ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి మా మిసెస్ నేను ఇద్దరం బ్యాగ్ పక్కన పడేసి
ఎదురెదురుగా కూర్చొని అరగంట సేపు ధ్యానం చేశాను. మా బావగారి దగ్గర నుంచి ఫోన్ రావాలని అరగంట అయిపోయింది, ఫోన్ రాలేదు. బాలకృష్ణ గారికి ఫోన్ చేశాను, ఏమయ్యా పుస్తకం పట్టించావు, దీంట్లో అరగంటకు ఫోన్ వచ్చింది అన్నావు, ఫోన్ రాలేదు, మరి ఇదేనా అని చెప్పాను. సార్ నిన్న వచ్చినాయన మీరు అన్నాడు. గుర్తున్నా కదా అని చెప్పి, అవును నిన్న వచ్చినప్పుడు నేను హైట్గా ఉంటాను కదా గుర్తున్నానన్నా. అంటే సార్ మీ దగ్గర రూపాయి ఉందనుకోండి ఎంత కొనుక్కుంటారు అన్నాడు. ఇదేం పెద్ద ప్రశ్న అయింది, రూపాయికి కొనుక్కుంటానన్నా. 100 రూపాయలు ఉంటే సార్ అన్నాడు, 100 రూపాయలు కొనుక్కుంటానన్నా. సార్ ధ్యానంలో వచ్చిన మీ శక్తి మీ శరీర అవసరాలకి మీ ఆధ్యాత్మిక అవసరాలకి పోను, ఎంతైతే మిగిలి ఉంటుందో అది మాత్రమే మీ సంకల్పాలకు పనిచేస్తుందండి అన్నాడు. ఇవన్నీ కదయ్యా, అంత నిలబడాలంటే ఏం చేయాలి? 3 నుంచి 5 గంటలు కలగకుండా కూర్చోమన్నాడు. అరగంట కూర్చునేటప్పటికే సినిమా కనపడింది. 3 నుంచి 5 గంటలు ఇంకెట్లా కూర్చోవాలి, ఏంటి సాధ్యమయ్యే పని కాదు కదా అని చెప్పి అనుకుంటుంటే ఈ పత్రిక గారి ఫోటో ఆ సంకల్ప శక్తి బుక్ మీద అది ఎదురుగా పెట్టుకుంటే లోపల నుంచి రోషం తన్నుకొని వచ్చింది. ఎట్లయినా సరే ఈ ధ్యానంలో ఏమి లేదో నిరూపించాలి నిరూపించాలి అని తపన పట్టుకొచ్చేది. అది ఎదురుగా పెట్టుకోవడం, ఆయన చూడటం, ఇంకేం లేదు, కళ్ళు మూసుకొని కూర్చోవడం, గంటలు గంటలు చేయడం మొదలుపెట్టాను. ఈ లోపలనే రకరకాల అనుభవాలు అయితే వస్తున్నాయి. ఆ అనుభవాలని తెలియనప్పుడు ఆ ధ్యానం గురించి చెప్పేవాళ్ళు కూడా నెంబర్స్ ఎవరు లేరప్పుడు ఈ తేలిపోవడం, బరువు ఎక్కడం, ఈ లోపల నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి, కానీ ఇదని తెలియదు. ఇంక ఇట్లా ఇట్లా ఉంటూ ఉంది. 3 గంటలకు వచ్చాను. 3 గంటలకు వచ్చిన సంకల్పం పెట్టుకుందాం అనుకుంటే మళ్ళీ సంకల్పం పెడతాను పని చేయదు. మొన్న 3 కానీ 5 కానీ అన్నాడు కదా, మళ్ళీ పని చేయకపోతే 5 గంటలు అంటాడేమో, ఎందుకు లేనిపోను కావాలని చెప్పని 5 గంటలు ట్రై చేయడానికి మొదలుపెట్టాను. 115 రోజులకి సింగిల్ సిట్టింగ్ ఒకసారి 5 గంటలు కూర్చునే స్థితికి వచ్చాను. కూర్చుంటే కళ్ళు కూడా తెలుసుకోకుండా చాలా బాగుంది. ఈ లోపలనే మా ఇక్కడ ఇంటి దగ్గర ఈ వెనుపోస నొప్పితోటి ఉన్న డబ్బులు అయిపోయి చుట్టాలు మొత్తం దూరం అయిపోయారు. ఇక్కడ జరగకపోతే అత్తగారింటికి వెళ్ళిపోయాను. వాళ్ళు శుభ్రంగా పెడుతున్నారు, కూర్చొని తిని ఏమైనా చేస్తున్నాను. వాళ్ళు ఆ రోజు పక్కన ఫంక్షన్ ఉంటే వెళ్ళిపోయారు, వర్షం మొదలైంది. వెళ్ళాను ఇంట్లోకి మళ్ళీ నీళ్ళు వస్తే బాగోదని అక్కడి నుంచి అంత లెక్క కాలు ఒకటి వేసాను. వేసిన తర్వాత వర్షం ఆగిపోయింది. నాకు నడుము నొప్పి కదా, నేను ఎట్లా చేశాను అని చెక్ చేసుకుంటూ చూసుకుంటుంటే అందులో వర్షం ఆగిపోయింది. ఇంకెమ్మడ డౌట్ వచ్చింది, నాకు నడుము నొప్పి ఉండాలని లేచాను, వంగున్నాను, చూసుకున్నాను, ఈ లోపు చూసుకుంటే నా నడుము నొప్పి లేదు. ఇంకెమ్మడే పాత రిపోర్ట్లు తీసుకొని పక్కన రేపల్లె అనే ఊరుంటే అక్కడికి వెళ్ళి ఈ పాత రిపోర్ట్లు మొత్తం ఇచ్చి చెక్ చేయమని చూపిస్తే, సార్ అది మొత్తం పూడిపోయింది, వెన్నుపూస ఇంకా బలంగా తయారైందని చెప్పారు సార్. ఇంకా అక్కడి నుంచి అసలు సంతోషం అంటే సంతోషం కాదండి. ఈ 5 గంటలు చేయడానికి ముందు అరగంట సేపులో రాదని చెప్పారు కదా, ఇంక ఈ 5 గంటల ధ్యానం అయిపోయిన తర్వాత సంకల్పం పెట్టాను ఫోన్ కోసం. మా బావగారి దగ్గర నుంచి అన్ని చెక్ చేసి నమ్ముదాం అని చెప్పాను దాంతో, 5 గంటలు ధ్యానం చేసి మా బావగారి దగ్గర నుంచి ఫోన్ రావాలని ధ్యానం చేస్తే 5 గంటలు అయిపోయింది, మా బావగారి దగ్గర నుంచి ఫోన్ కూడా వచ్చిందండి. కానీ నాకు అసలు నమ్మకం లేదు, మా బావయ్య కదా గుర్తొచ్చానేమో అని చెప్పని అది నమ్మలేదు. తర్వాత మళ్ళీ వేరే ఇంకో ఊరు మార్చాను, ఊరు మార్చి కులం మార్చాను. ముస్లిం సభ ఫ్రెండ్ ఉన్నాడు మార్పులు, అతని నుంచి ఫోన్ రావాలని 2 రోజులు మళ్ళీ ధ్యానానికి వచ్చున్నాను, అది కూడా ఫోన్ వచ్చిందండి. అస్సలు నమ్మకం లేదు, అది కూడా ఫ్రెండే కదా గుర్తొచ్చానేమో అనుకున్నాను. ఈసారి ఎట్లా చెక్ చేయాలి, ఈ ధ్యానమే అక్కడ పనిచేస్తుందని ఎట్లా నమ్మాలి అనే దాంతో నాతో పలకనోడు ఎవరో ఎత్తుకొని చూసుకొని ఆ పలకనోడు ఫోన్ నెంబర్ తీసుకొని 3వ రోజు ధ్యానానికి కూర్చున్నాను. ధ్యానానికి కూర్చొని 5 గంటలు కూడా అవ్వలేదు, ఇంకా 3, 3.5 గంట అయిపోయింది, వాటి దగ్గర నుంచి ఫోన్ పోతుంది. అప్పుడు సంతోషం మొదలైందండి నాకు, నాకు ఇంకా అప్పుడు లోపల నుంచి సంతోషం మొదలైంది. అదే టైంలో మరుసటి రోజు వర్షం పడటం, ఇది చూయించుకుంటే ఈ మొత్తం వెన్నుపూస పూడిపోయి అసలు ఇంకా బాగా బలంగా తయారు కావడం, ఏ నొప్పి లేకుండా ఉండటం. ఇంకా అక్కడి నుంచి మోటా ముల్లే సర్దేసి అంతకుముందేమో వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళ పెడతామంటే ప్రశాంతంగా ఉండేది. ఎప్పుడైతే తగ్గిందని తెలిసిందో ఎలా బాగా అని చెప్పని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ధ్యానం అని తపన అయితే ఉంది, కానీ ఈ తపంలో కళ్ళు మూస్తే మాత్రం మూసుకోవట్లేదు, కళ్ళు తెలుసుకుంటూ ఉన్నాయి. అసలు కళ్ళు మూద్దామని ధ్యానం అని ఎవరు కనపడినా సరే ధ్యానం చెప్పాలని ఉంటుంది, తపనే కానీ కళ్ళు మాత్రం మూతపడలేదు. ఇంకేం చేయాలి ఏంటి అని మార్కెట్ దగ్గర పత్రిజీ గారిని ధ్యానంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత చూశాను నేను. ఈలోపు ఆ మా కూరగాయల మార్కెట్ దగ్గరికి మార్దూరు ఒక అతను వచ్చాడు మచిలీపట్నం నుంచి.
సార్ ఇట్లా మీరు గురువు గారిని చూసారా, గురువు గారు ఎక్కడ ఉంటారు, ఇవన్నీ ఆయన చేతిలో పత్రిక గారు బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ చూసిన తర్వాత ఇంకేమంటే అడిగాను, అడిగితే రేపు సాయంత్రం మా ఊళ్ళో వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఉంది, ఏదైనా వచ్చేటైతే తీసుకెళ్తానన్నాడు. నేను డబ్బులు తీసుకెళ్ళండి అన్నాను. నేను తీసుకెళ్తానరా, నేను మళ్ళీ వదిలిపెట్టాను కూడా అన్నాడు. సరే అని చెప్పని వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అక్కడ గురువుగారు ఉన్నారు, క్లాస్ అయిపోయింది, లైన్గా నుంచుని ఉన్నారు. నుంచుని ఉంటే ఇట్లా వర్షం నుంచున్నాం, ఏదో డౌట్ ఇట్లా అడుగుదాం అనుకుని నుంచున్నాను. ఏమని ఇట్లా ధ్యానం కళ్ళు మూతలు పట్టలేదు సార్ అని. ఈ పక్కన ఉన్న ఆయన పెళ్ళాన్ని చూస్తున్నాడు, ఏయ్ నువ్వు ఏ సెలవులోకి ఆయన కొడతాడు అంటున్నారు. అంటే పని మళ్ళీ దూరంగా వెళ్ళినుంచున్నాను. అక్కడ కూడా ఆమె చెబుతుంది పక్కన ఆమెకి, నువ్వు షేక్ హ్యాండ్ తీసుకొని మెలకొండ ఈను, నీకు తెలియదు మాట్లాడటం, నువ్వు మెలకొండ ఈను అని చెబుతున్నాడు. మళ్ళీ అవతల వెళ్ళినుంచున్నాను. ఇంకా లాస్ట్ వచ్చింది లైను, ఇంకా అర్థం కాల. ఏమని నా షాప్ ఏంటంటే ఎందుకుంటావు కదా, కుడితే అందరికి కనపడతారు అని చెప్పని సరే ఇంక నిర్ణయించుకున్నాను. గురువు గారి దగ్గర ఇవాళ డౌట్ తీర్చుకోవాలి పట్నిక్, నా డౌట్ తీరడం ముఖ్యం పట్నిక్ అని చెప్పని ఇంక మెలకొండ స్టడీగా నుంచొని నుంచున్నాను. నాకంటే కొంచెం రెండు అడుగులు ముందు వచ్చిన తర్వాత నా సమాధానం అక్కడ చెప్పేశారు. ఏమని మొత్తం లోపల వేస్తున్నావా, రకరకాల నాకే చూస్తున్నారు అక్కడ సమాధానం చెబుతున్నారు, రకరకాల మొత్తం లోపల వేస్తున్నావా అందుకే కుదరట్లేదు పూర్తిగా వదిలేసాయి. నాకు అప్పుడు మాంసం తింటాం తప్పు అని తెలీదు. ఆ తెలిసిన మరుక్షణం నుంచి మా కుటుంబం మొత్తం పూర్తిగా మానేశాం. మాంసాహారం తీసుకోవడం తప్పు అనే విషయం తెలియజేసిందే కానీ ఆ తెలిసిన దగ్గర నుంచి ఇంక ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ధ్యానాన్ని కూర్చుంటే అద్భుతంగా కుదరటం మొదలైంది. మాంసాహారం తీసుకోవడానికి తీసుకోవడానికి ధ్యానంలో ఎదుగుదల చాలా తేడా, చాలా చాలా తేడా ఉంది. ఇంకా అక్కడి నుంచి అందరికీ చెప్పాలి చెప్పాలి అని తపన మొదలైంది. ఊళ్ళో నాకు ఇవాడు ఒకటి కనపడ్డాడు బుద్ధం మీద చేస్తే వాడు నాకు రేపు దొరికేవాడు కాదు. నన్ను చూస్తే సండే సినిమా ఎలాగండి వేసినట్టే, అసలు ఎవడో అడ్రస్ ఉండేవాడు కాదు. అట్లా నేను ఒక్కడి నుంచి ఊళ్ళో క్లాస్ పెట్టిద్దామని చెప్పని విజయవాడ లేదు మరణం నసరాజు గారు అని ఒక ఆయన పరిచయం అయ్యాడు. వాళ్ళ నాన్న చనిపోతే లేదు మరణం అనే పుస్తకాన్ని పంచాడు. ఆ పుస్తకం మా ఊళ్ళో వాళ్ళు ఎదుర్చారు, ఆ పుస్తకం నాకు పంపించారు. వాళ్ళకి అర్థం కాలేదు వాడు ఎప్పుడు గడు మూసుకుంటాడు కదా, వాడికి ఈయన పంపించారు. చదివితే చాలా బాగుంది, ఫోన్ చేశాను సార్ పుస్తకం చాలా బాగుందండి అని. ఇంకా ఆయన రోజు ఫోన్ చేయడం మొదలుపెట్టాడు, నాన్న ఎట్లా ఉంది ధ్యానం బాగుందా, మరి నువ్వు ఒక్కడే చేస్తున్నావా ఇంకెవరికి నేర్పుతున్నావా, బాగున్న ధ్యానాన్ని ఇంకా అందరికి నేర్పాలి కదా నాన్న అని చెప్పని ఇట్లా అందరికి రోజు చేసేవాడు ప్రతిరోజు ఉదయం. నాకేమనిపించేదంటే ఎల్ఐసి వాళ్ళు నయం, ఈ ధ్యానం వాళ్ళు అసలు వదిలిపెట్టరేమో అన్నంత ఇది వచ్చింది. మరి ఆయనకి ఎట్లా తెలుస్తుందో, ఒకరోజు ఇప్పటికి సిమ్ మార్చేద్దాం అనుకున్నా, మరుసటి రోజు ఫోన్ చేశాడు, నాన్న సిమ్ ఏమైనా మారుస్తామేమో అన్నాడు. అసలు ఇంకా ఎట్లా అనుకోవాలో కూడా తెలిసేది కాదు. ఒకరోజు ఫోన్ చేసి నాన్న మాస్టర్ని పంపిస్తాను ఊళ్ళో క్లాస్ ఒకటి ఏర్పాటు చేసుకోమా అన్నారు. సరే అని చెప్పని నేను మామూలుగా మనం సినిమా వేసిన నాటకం వేపించిన ఇట్లా కుర్చీలు ఫుల్ వేస్తాను కదా, ఒక 100 కుర్చీలు వేసి మైక్ పెట్టేసి ఊరు మొత్తాన్ని అందరి ఇంటికి తిరిగి చెప్పేసి వచ్చాను. నేను వెళ్ళి మాస్టర్ వెళ్ళి మాస్టర్ని తీసుకొని వచ్చి కొంచెం లేట్ అయింది, నిండిపోయి ఉంటారేమో ఇంకా అసలు ఏమవుతుందో ఏమంటారని చెప్పని ఆ కేవీ స్వామి గారు, సార్ సార్ కొంచెం సర్దుకోవాలి సార్, మీరు కొద్దిగా జనం ఎక్కువకుంటారేమో అని చెప్పి హడావిడి తీసుకెళ్ళాను. వెళ్తే లోపల ముగ్గురే ముగ్గురు ఉన్నారు. కేవీ స్వామి గారు తిడుతున్నారో పొగుతున్నారో తెలీదు, పక్కకు పిలిచి ఏమా బాగా ఏదో చేసావుగా అంటున్నారు. అంటే నాకు అర్థం కాలేదు సార్ సార్ అంటున్నాను. అంటే ఏనానా పెద్ద పెద్ద చోట్లే ఒకళ్ళు ఇద్దరు వచ్చేపడి కష్టం అవుతుంది, ఇక్కడ ముగ్గురు వచ్చారమ్మా అద్భుతం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులమ్మా అంటున్నాడు. మంచి రోజు పొద్దున్నే ఆయన ఫోన్ చేశాడు విజయవాడ ఆయన, ఏనన్నా క్లాస్ బాగా జరిగినట్టుగా ముగ్గురు వచ్చారంటగా అని. ముగ్గురు అంటే నాకు అర్థం కావట్లేదు, ఎప్పుడు ఏ నాటకం వేసినా కొట్టు కొట్టు కొట్టుకుంటారు. ఆ ముగ్గురు అంటే ఏనన్నా బాగా జరిగిందంటగా అంటున్నాడు. ఇంకా సరే అని చెప్పని ఏమని ఆయన ఎవరో కూడా తెలియదు, మనిషిని కూడా చూడలేదు, చెప్పాలో సరే అనాలో బాగా జరిగిందన్నలో జరగకూడదనలో తెలియలేదు. సరే సార్ సార్ అంటున్నాను. ఇంకా అట్లా కంటిన్యూషన్ అవుతుంది సార్. ఇంకా అక్కడి నుంచి ఒక్కోటి ఈ అనుభవాలు వస్తూ ఉన్నాయి. ఇంకా అనుభవాలు ఎట్లా అంటే ఈ ఊరు మొత్తాన్ని ధ్యానంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టేయాలి, ఈ ఊరు మొత్తాన్ని ధ్యానమయం చేయాలి అని చెప్పని థాట్ తోటి పిరమిడ్ కట్టిస్తారనుకుంటున్నాను సార్ అని చెప్పని ఒకసారి ఆ విజయవాడ ఆయనకు ఫోన్ చేశాను.
నసరాజు గారికి ఫోన్ చేస్తే, నాన్న ఎంత పెద్దది వీలైతే అంత పెద్ద కట్టిస్తామా అంటున్నాడు. అంటే ఇక్కడ నా దగ్గర 500 ఉంది, నా దగ్గర ఉందేమో 500 పిరమిడ్ ఏమో నాన్న ఎంత పెద్ద వీలు అంత పెద్ద కట్టిస్తా అంటున్నాడు. ఏం చేయాలో తెలియదు. ఇంక సరైన చెప్పాను, ఈ ప్లేస్ కోసం చూస్తూ ఉంటే మా తెలంగాణ అప్లై ఇస్తాను అన్నాడు. సరైన చెప్పాను, ఓకే చేసుకొని లక్ష్మణరావు గారిని వీళ్ళు మొత్తం రమ్మన్నాను. రమ్మని చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత వెళ్ళి మా తెలంగాణ కలిశాను. తెలంగాణ వాళ్ళు వస్తున్నారంట, కొద్దిగా చోటు నువ్వు దగ్గర ఉంటే అని. అప్పుడు మా పెద్దమ్మ ఉంది, నిన్నేం పెద్దమ్మ లేదు, వాళ్ళ పెద్దమ్మ వచ్చింది. 3 సెంట్లు 3 30 90 అవుతుంది, 2 సంవత్సరాలు కూర్చొని తినచ్చు, వాడికి ఇస్తానంటావు అని వంటగదిలో చెబుతుంది. ఈయన బయటకు వచ్చి ఏమంటాడు అనుకుంటున్నాను.